నంద్యాలపట్నంలోని దుకాణ యజమానులు చిన్నారులని బాలకార్మికులుగా పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని లేబర్ కమిషనర్ బషీరు నిసా పేర్కొన్నారు. పట్టణంలోని మెకానిక్ షాపులు, స్వీట్ బేకరీల్లో జిల్లా అధికారుల సూచన మేరకు బాలకార్మికులున్నట్టు సమాచారం రావడంతో దుకాణాలను, హోటల్ మెకానిక్ షాపులను పరిశీలించారు. అనంతరం దుకాణాల యజమానితో ఆమె మాట్లాడారు. బాలకార్మికుల చేత పని చేపించడం నేరమని, ఎవరైనా వారి చేత పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా లేబర్ కమిషనర్ బషీరు నిసా, లేబర్ ఆఫీసర్ మురళి, ఎన్జీఓ సుబ్బారాయుడు, అలాగే ఐసీడీఎస్ పోలీసులు, డాక్టర్ పలువురు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, ఈ షాపుల యజమానులు కానీ, ఫ్యాక్టరీస్, రెస్టారెంట్స్, ఇటుకల బట్టీలు, ఎక్కడైనా సరే ఇంట్లో కూడా చిన్నపిల్లల్ని పనిలోకి పెట్టుకోవద్దండి. ఎందుకంటే మనము ఈ జూన్ అంతా కూడా యాక్షన్ మంత్ అగేన్స్ట్ చైల్డ్ లేబర్ అని చెప్పేసి అబ్జర్వ్ చేసి, ఈ నెల అంతా కూడా నంద్యాల జిల్లా మొత్తం స్క్వాడ్లు, టీమ్స్ ఫామ్ చేసి ఈ చైల్డ్ లేబర్ యాక్ట్ కింద ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. మొత్తం మన లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిసి, మన పోలీస్ డిపార్ట్మెంట్, ఐసీడీఎస్, డిఎంహెచ్ఓ నుండి ఒక డాక్టర్ గారు, మన లేబర్ ఆఫీసర్లు, సోషల్ వెల్ఫేర్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు అందరూ కూడా కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి నంద్యాల జిల్లా అంతా కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకు చిన్న చిన్న షాపులలో అయితే 14 సంవత్సరాల లోపు పిల్లల్ని పెట్టుకోకూడదు. ఈ హజార్డ సాకు పేషెంట్స్ అంటే ఈ మెకానిక్ షాపులు, ఆటో గ్యారేజ్లు, రెస్టారెంట్స్, ఇటుకల బట్టీలు, ఫ్యాక్టరీలు, ఇలాంటి చోటంతా కూడా 18 ఏళ్ళు దాటిపోయే వరకు కూడా పిల్లల్ని పెట్టుకోకూడదు. హజార్డ సాకు పేషెంట్స్లో పిల్లల్ని పెట్టుకుంటే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. యజమానుల మీద మినిమం వేజెస్ క్లెయిమ్ ఒకటి వేయబడుతుంది, అలాగే ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయబడుతుంది. పిల్లవాడి పేరు మీద యాజమాని వాళ్ళు 20,000 రూపాయలు ఫస్ట్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఈ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కేసు ప్రూవ్ అయిన తర్వాత వాళ్లకు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50,000 వరకు కూడా జరిమానా ఉంటుంది. సో అంతేకాకుండా వాళ్ళకు వచ్చేటువంటి గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు కూడా అన్ని ఆగిపోతాయి. కనుక దయచేసి ఏ యాజమాన్యం వారు కూడా, చిన్న షాపు దగ్గర నుండి పెద్ద ఫ్యాక్టరీ వరకు కూడా, ఎవ్వరు కూడా చిన్న పిల్లల్ని పనిలోకి పెట్టుకోదండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే